महिला उद्योगी उषाराणि पै जरिगिन दाड़ी चाला बाधाकरं బాధితురాలిని పరామర్శించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా దాడి చేసిన ఉద్యోగి భాస్కర్ను విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతామన్నారు. మహిళలపై దాడులు జరగకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి జగన్ దిశా చట్టాన్ని తీసుకొచ్చారంటూ గుర్తు చేశారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి టూరిజం ఆఫీస్లో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ కార్యాలయానికి వచ్చి ఎవరి మీద అయితే దాడి చేశారో, ఎవరైతే దాడికి గురి కాబడ్డారో ఉషారాణి గారిని పరామర్శించి పలకరించి ధైర్యం చెప్పి ఏ వ్యక్తి అయితే భాస్కర్ అనేటువంటి వ్యక్తి ఆమె మీద దాడి చేశాడో అది ఏమైనటువంటి చర్యగా మేమందరం భావించాం. ఎందుకంటే సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా మహిళ, దివ్యాంగురాలు, సహ ఉద్యోగిని అటువంటి వ్యక్తి మీద దాడి చేయడం అనేటువంటిది ఇది మంచి సాంప్రదాయం కాదు, పద్ధతి కాదు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళల మీద జరిగేటువంటి దాడులకు సంబంధించి ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించమనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు గతంలో అనేక సందర్భాల్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు మరలా ఇటువంటిది పునరావృతం అయింది కాబట్టి దీనికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. వెంటనే అధికార యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంది. ఈరోజు ఆ వ్యక్తిని పట్టుకుని ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది.